అమ్మా, మీరు మందుకొల్లీలకు కోడలను కొడుకును బిడ్డను అల్లును అడుక్కోవాల్సిన పని. 4,000 రూపాయలు నెలకు మీకు వస్తాయి. 6 సిలిండర్లు ఇస్తాం, 30 కిలోల బియ్యం ఇస్తాం. మీకు కావాల్సిన అన్ని సాయం చేస్తే ఇంటి ముందర అరుగు మీద కాలు మీద కాలు వేసుకొని మీరు కూర్చోవచ్చు. మీకు మందుకొల్లీలే కాదు, మీ మనవాళ్ళకి చాక్లెట్లు బిస్కెట్లు కూడా మీకు వచ్చిన పైసలకెళ్ళి ఇప్పించవచ్చు. కాబట్టి ఇవన్నీ చేయాలి. మరి ఒక్క నిమిషం సార్, ఇవన్నీ మేము చేయాలంటే మరి మీరేమన్నా చేయాలి కదా, చేయాలి కదా. మీ ఎమ్మెల్యే లాగా 10% కమిషన్ అయితే అడగం మేము. మా రాతోడు రమేష్ అడిగాడు, మా తమ్ముడు రితేష్ కూడా అడిగాడు, ఒక్క పైసా మిమ్మల్ని కమిషన్ అడగం. ఇవన్నీ చేయనికే మేము అడిగేది ఒకే ఒక్కటి, ఏంటది? ఎన్నడ వేస్తారు? డిసెంబర్ 7 నాడు మీరు లోపలికి పోయినాక మిషన్ మీద ఒత్తేటప్పుడు ఒక క్షణం ఆలోచన చేసి హస్తం గుర్తు మీద 7 పెట్టి ఒత్తురు. మీరు ఒక్క ఓటు ఇస్తే మీకు 2 లక్షల రుణమాఫీ, 5 లక్షల ఇందిరమ్మ ఇల్లు, డ్వాక్రా సంఘాలకు 1,00,000 రూపాయలు ఉచితం, 10 లక్షల రివాల్వింగ్ ఫండ్, నిరుద్యోగ యువతకు 3,000, అదే విధంగా ముసలమ్మకు ముసలానికి ఇద్దరికి 2,000, 6 కిలోల బియ్యం, 6 సిలిండర్లు ఉచితం, కళ్యాణ లక్ష్మిని మీకు బంగారు తల్లి పేరు మీద 2 లక్షల రూపాయలు ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. మరి అదే విధంగా ఈ ప్రాంతంలో నాన్ ట్రైబల్స్ ఉన్నారు, వాళ్ళ భూముల పట్టాల సమస్య ఉన్నది, వాళ్ళకు రైతు బంధు పథకం అమలు జరగలే. ఇక నిన్న మన రైతు బంధు పథకం తెచ్చిండు. గిరిజనుల దళితులకు ఎంత ఉందా? 1 ఎకరమో 2 ఎకరాలో ఉంది, అంటే 2,000, 4,000, 6,000. కానీ కేసీఆర్ బంధువు దొర రవీంద్రరావు ఉన్నాడు, ఆయన ఉన్నాడా? రవీంద్రరావుకి 800 ఎకరాలు ఉందా? 500, 600 అంటే 25-30 లక్షలు అలా చుట్టాలకి ఇస్తాడు, 2-3 వేలు మన చేతిలో పెడతాడా? చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, బీరు బిర్యానీ ఆయనకు పెడతాడంట, పప్పు బెల్లాలేమో మన చేతిలో పెడతాడంట, అది కూడా బెల్లం అరిచేతిలో పెట్టి మోసేతి నాకిస్తాడంట. బెల్లం అరిచేతిలో పెట్టి మోసేతి నాకు ఏమన్నా రుచి ఉంటుందా? శంత వాసన ఉంటుంది. కాబట్టి ఇవాళ కేసీఆర్కు గుణపాఠం చెప్పాలంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీని గెలిపించాలి. ఇవాళ కారు గుర్తును ఆదిలాబాద్ పొలిమేర్లు దాటే వరకు తరమాలి. ఆయన ఏమనుకుంటుందంటే ఆదివాసీలు లంబాడి సోదరుల అమాయకులు, లంబాడి సోదరులను మోసం చేయొచ్చని. ఒరే సన్నాసోడ, రాజస్థాన్ నుంచి ఆ తెగ ఇక్కడ వరకు ఉన్నాయి, ఆదిలాబాద్ వరకు. మీలాంటి ఎంతమందిని చూసి ఉంటారు వాళ్ళు? ఇవాళ వాళ్ళు ఐఏఎస్లు అయినరు, ఐపీఎస్లు అయినరు, డాక్టర్లు అయినరు, ఇంజనీర్లు అయినరు, లాయర్లు అయినరు, జడ్జిలు అయినరు, మా లంబాడి సోదరు మంత్రులు అయినరు, కేంద్ర మంత్రులు అయినరు. నీకంటే వెనుకటికే చదువుకున్నారు, నువ్వు అనుకుంటున్నావు నిన్ను వంగబెట్టి ఈపు మీద పండ పెడతా నువ్వు చేసిన మోసానికి. కాబట్టి మళ్ళీ ఒకసారి ఎన్నికల తర్వాత వస్తా, మీరందరు కూడా సదర్ మార్ట్ ప్రాజెక్టు అక్కడ ఉన్న ప్రాజెక్టును పూర్తి చేయడమే కాదు, ఈ ప్రాంతంలో ఉన్న బీడీ కార్మికులకు కూడా అందరికీ పెన్షన్ వచ్చేటట్టు వాళ్ళని ఆదుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. మీకు అండగా ఉంటాం, మీరందరూ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండండి. రమేష్ అనే ఎత్తున్నాడు కళం ప్రాజెక్టును పైకి ఎత్తితే కింద చాలా వరకు నీళ్లు ఇవ్వచ్చు అని చెప్తున్నాడు. దాన్ని కూడా 2 పంటల నీళ్లు ఇవ్వడానికి అవసరమైన ప్రణాళికలు కూడా చేపట్టడం జరుగుతుంది. మీరందరు కూడా కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండాల్సిందిగా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. జై కాంగ్రెస్! జై జై కాంగ్రెస్! హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే. కేసీఆర్ ఓటు వేయకపోతే ఫామ్ హౌస్లో వండుకుంటా అంటూ, ఆయన ఓటేసినా కూడా ఫామ్ హౌస్లో వండింది కదనే అన్నాడు. ఆయన బయటకు వచ్చిందా? వచ్చిందా?
మరి మళ్ళీ ఓటు వేసేది ఏంది? కాబట్టి ఈసారి ఓటు కాదు, వేటే వేయాల్సింది కేసీఆర్ మీద, వేట వేయాల్సిందిగా కోరుకుంటున్నా. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.